ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. నామినేషన్ల తందు కూడా పూర్తి కావడంతో మే 13న జరిగే ఎన్నికల కోసం రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. మే 11తో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వీలైనంతగా ప్రజలతో మమేకమయ్యేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికలు జనసేనకు ఎంతో కీలకం కావడంతో ఆ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో సినిమా టీవీ నటులు ప్రచారంలో పాల్గొంటున్నారు. జనసేన పోటీ చేస్తున్న మిగిలిన నియోజకవర్గాల్లోనూ సెలబ్రిటీలు, ఎన్ఆర్ఐలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జనసేన ప్రచారం కోసం అమెరికా నుంచి వచ్చిన ఓ ఎన్ఆర్ఐ గుండెపోటుతో మరణించడం ఆ పార్టీలో తీవ్ర విషాదం నింపింది. పెడదకు చెందిన కటకం విజయ్ కుమార్ కు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. అమెరికాలో ఉండే ఆయన ఈ ఎన్నికల్లో జనసేనను ఎలాగైనా గెలిపించాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే పిఠాపురం, మచిలీపట్నం, తిరుపతి, పెడన నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. పెడనకు చెందిన కరుడుగట్టిన కమిటెడ్ ఎన్ఆర్ఐ జన సైనికుడు కటకం విజయ్ కుమార్ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించారని, ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందంటూ నాగబాబు పోస్ట్ చేశారు. ఆయన జనసేన గొలుపు కోసం ఎంతో శ్రమిస్తున్నా ఏనాడు జనసేనాని కలవాలని అనుకోలేదని పేర్కొన్నారు. అలాంటి డెడికేటెడ్ జన సైనికుని కోల్పోవటం కలిచివేస్తోందన్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ తాను కలిసి అతని కుటుంబాన్ని పరామర్శిస్తామని తెలిపారు. ఇలాంటి వ్యక్తులను కోల్పోవటం వారి కుటుంబానికే కాకుండా జనసేన పార్టీకి కూడా తీరని లోటని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు.